టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు హైకోర్టులో ఇవాళ చుక్కెదురైంది. సర్వీసులో ఉండగా నకిలీ విద్యార్హతలతో పదోన్నతి పొందిన వ్యవహారంలో లోకాయుక్త ఆదేశాల మేరకు విచారణ జరిపిన ప్రభుత్వం ఆయనపై సిఐడి కేసులు నమోదు చేయించింది. దీనిపై రాజకీయంగా దుమారం చెలరేగుతోంది. అయితే సిఐడి కస్టడీలో ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో అశోక్ బాబు దాఖలు చేసుకున్న లంచ్ మోషన్ పిటిషన్ విచారణ జరిపిన న్యాయమూర్తి తక్షణం ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన అశోక్ బాబు సర్వీస్ సమయంలో పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణల నేపథ్యంలో అశోక్ బాబును గురువారం రాత్రి సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశోక్ బాబుపై 477A, 466, 467, 468, 471, 465, 420, RBW, 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.